తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు చందుర్తిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరుపేదలపై ఎల్ఆర్ఎస్ భారాన్ని మోపిందన్నారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. సామాన్య ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం మోయలేని భారాన్ని వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కలగానే మిగిలిపోయాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీ మ్యాకల గణేష్, సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ఇందూరి మధు, శ్రీనివాసరెడ్డి, దేవస్వామి, సంతపూరి బాలు, చంటి ప్రసాద్, మ్యాకల పరశురాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. వాదనలు ఈరోజు మనందరూ కూడా వినవలసినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తా ఉన్నా. దీంతో పాటు రైతులకు రుణమాఫీ 100,000 రూపాయలు రాలే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి. దళితులకు 3 ఎకరాలు భూమి అన్నారు, 57 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు, 2 ఏళ్ళు అవుతుంది ఒక కొత్త రేషన్ కార్డు లేదు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఎల్ఆర్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇట్టి దీక్షా కార్యక్రమంలో దీక్షా కార్యక్రమానికి ప్రజలు నియోజకవర్గ బాధ్యులు ఆ శ్రీనివాస్ గారు అదేవిధంగా వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో చందుర్తి మండలంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శక్తివంతం లేకుండా ప్రజలకు కృషి చేస్తామని హామీస్తూ మరొక్కసారి ఈ దీక్షలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ జీవో నంబర్ 131ని వెంటనే రద్దుపరచాలని, దానివల్ల పేద ప్రజలకు మోయలేని భారం పడుతుందన్నటువంటి ఉద్దేశంతో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన చందుర్తి మండల కేంద్రంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే తెచ్చినటువంటి జీవోను రద్దు చేయడమే కాకుండా ఉచితంగా కూడా మరి రిజిస్ట్రేషన్లు చేస్తామన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కొరకు మరి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి గారు, ఎంపీటీసీ మేకల గణేష్ గారు, ఎంపీటీసీ దేవస్వామి గారు, ఎంపీటీసీ పులి సత్యం రేణుక గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలు ఉన్నటువంటి సేవలందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు చేస్తాం.